నమస్తే. పటాన్చెరు నియోజకవర్గం వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గెలుపుకు మద్దతుగా వాళ్ళంతా ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం మనం అమీన్పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడ ప్రాంతంలో ఉన్నాం. మంజీరా నగర్లో ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళని పలకరించే ప్రయత్నంలో భాగంగా నేను బీరంగూడకు వచ్చాను. మనతో పాటు కృష్ణ గారితో పాటు ఇక్కడున్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ప్రచారంలో ఏం చెప్తూ ఉన్నారు, నీలం మధు గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అన్న నమస్తే. గత ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గల్లీ గల్లీకి వెళ్ళి ఇంటింటి ప్రచారం చేశారు. సరే, కొంత ఇబ్బంది అయ్యి మీ అభ్యర్థికి ఆట ఓడిపోయినప్పటికీ మళ్ళీ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది, ఏం చెప్తారు? ముఖ్యంగా మెదక్ పార్లమెంట్కి బీసీ నాయకుడుగా నీలం మధు గారిని ఎన్నుకో జరిగింది, అభ్యర్థిని ప్రకటించింది. అటు ఓసీలు, ఇద్దరు ఓసీల మధ్యలో ఒక బీసీ బిడ్డని ప్రకటించ జరిగింది. గల్లీ గల్లీకి కాటసీను ఆధ్వర్యంలో నాయకత్వంలో ఈ పటాన్చెరు నియోజకవర్గంలో భారీ మెజార్టీ తీసుకొస్తామని. గత ఎన్నికల్లో కాటా శ్రీనివాస్ గౌడ్ కోసం మీరు ప్రచారం చేశారు, అప్పుడు కూడా జనాలు మీతో చక్కగా మాట్లాడారు. ఇప్పుడు జనాలు ఏమంటూ ఉన్నారు, ఎందుకంటే మళ్ళీ ఇది ఎంపీ ఎన్నికలు కదా, ఏదైనా హస్తం నేస్తాం అన్నట్టు పక్కా వేస్తారు. గ్యారంటీ ప్రకటించింది, దాంట్లో 5 గ్యారంటీ అయితే అమలు చేసింది. దానివల్ల 100% సీనన్న నేతృత్వంలో 100% ఈ పటాన్చెరు నియోజకవర్గం భారీ మెజార్టీ తీసుకొస్తారు. అంటే చాలామంది ఒడ్డెర బిడ్డలు ఉన్నారు ఈ బీరంగూడే కానివ్వండి, తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఒడ్డెర సోదరులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతూ ఉన్నారు. చాలా కార్పొరేషన్లు ఇచ్చారు కానీ ఒడ్డెర కార్పొరేషన్ ఇంకా ఏర్పాటు చేయలేదు. ఒడ్డెర కార్పొరేషన్ అవసరం ఏమన్నా ఉందా? 100% అవసరం ఉంది. మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి, అదే మంత్రిమండలి కూడా వినియమించుకుంటున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 5 లక్షల పై చిలుకున్నారు. ఏకధాటిగా హస్తంకి గంప గుత్తగా వేసినాం. దాదాపు 64 సీట్లు గెలిపించుకోవడానికి కీ రోల్ మా ఒడ్డెర్లు కూడా పాత్ర. అలాగని బీసీ జనగణన కూడా మన ప్రకటించారు, 16 బీసీ కులాలకు ప్రకటించారు. మా ఒడ్డెర్లు కూడా ప్రకటిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే చాలా రాష్ట్రాల్లో ఒడ్డెర్లకి కార్పొరేషన్లు ఉన్నాయి, ఎంతో కొంత ఆ ప్రభుత్వాలు డబ్బులు కేటాయించి ఒడ్డెర్ల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారికి అదే చెప్పదలుచుకున్నారా, ఖచ్చితంగా అవసరం అనేదా మీ డిమాండ్? అవసరం అని చెప్పినాం, అలాగే నీలమ్మ గారికి కూడా ఈరోజు అడిగినాం. దాదాపు మా ఒడ్డెర కులాసులు అందరూ పోయి అడిగినాం. రేపు 11వ తారీఖు నాడు ఛాన్స్ ఉంది, ప్రకటించే ఛాన్స్ ఉంది, ప్రకటిస్తాం. మేము ఖచ్చితంగా డిమాండ్ చేసినాం. ఒక మెదక్ పార్లమెంట్ కాదు, ఓవరాల్గా మాకైతే 35 లక్షల పైచీలకు ఒడ్డర్లు అయితే ఉండరు కదా. పక్క రాష్ట్ర అయితే కార్పొరేషన్ ఉందిగా, ఇటు కర్ణాటక కార్పొరేషన్ ఉందిగా, మా ఒడ్డర్లు కూడా గుర్తించు అంటున్నాం. ఒక 5,000 కోట్లు ఇచ్చి మాకు క్రెషర్ల మీద మాకు ప్రతి ఒక్కదానికి హక్కు ఇవ్వాలని కోరుచున్నాం. గత ఎన్నికల సమయంలో కూడా మీరు మాట్లాడిన మాటలు చాలా వైరల్ అయినాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఒడ్డెర సోదరులంతా అదే డిమాండ్ని తీసుకున్నారు. ఒడ్డే ఓబన్న విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కడైతే ఒడ్డెర సోదరులు ఉంటారో అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఒడ్డే ఓబన్న విగ్రహం కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదా? 100% ఉంది. రేపు మెదక్ పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కాగానే, మదన్న గెలవగానే కాట సీనన్న నాయకత్వంలో, మదన్న నాయకత్వంలో భారీ విగ్రహం ఏర్పాటు చేస్తారని మనకు మాట కూడా ఇచ్చారు. సీనన్న అయితేంది, మన మాధుగారు అయితేంది, మదన్ అయితేంది ఇచ్చారు. 100% ఎలక్షన్ కూడా అయిపోయినా, ఎలక్షన్ అయిపోగానే జూన్ తర్వాత 4 తర్వాత ఒక రోజు అనుకుని విగ్రహ ప్రతిష్ట 100% చేస్తాం. అంటే కేసీఆర్ రోడ్ షో అవుతూ ఉంది ఈరోజు పటాన్చెరులో. బీఆర్ఎస్ వాళ్ళు చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు, గెలుపు మాదే అని చెప్పి. ఏమైనా కనిపిస్తూ ఉన్నారా బీఆర్ఎస్ వాళ్ళు ఈ గల్లీల్లో? ఈ గల్లీలు ఇద్దరు ప్రచారం లేదు. నీకైతే చుట్టూ కెమెరా బీట్ చూస్తున్నావు కదా, ఎక్కడైనా టీఆర్ఎస్ బొమ్మలు ఆపడుతున్నాయి, బీజేపీ బొమ్మలు ఆపడుతున్నాయా, స్టిక్కర్లు ఏమైనా ఆపడుతుంది? ఇంతవరకు ప్రచారం అలా ముఖం ఏడుంది? ఆ కలెక్టర్ ఇంతకుముందు ఉన్న కలెక్టర్ని తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి అడబెట్టారు, వెంకటరామరెడ్డి తీసుకొచ్చి అడబెట్టారు. ఏమంటే ఆ భూములు కాలువలు గీట తీసి ఎంత నష్టపోతలేదా ప్రాజెక్టుల కింద, వాళ్ళే బుజ్ చేసి మన సిద్దిపేట పోతే ఆపడలేదా, ఎంత పబ్లిక్ వచ్చారో. 100% మదన్న 100% గెలుస్తుండు, దాదాపు 100,000 చిలుకుంపుతోటి. బీజేపీ వాళ్ళు మోడీ హవా నడుస్తుంది అంటున్నారు, మీ బీరంగూడలో ఏం కనిపించట్లేదా బీజేపీ హవా? మాకంటే ఎక్కువ మీకే తెలియాలి. బీజేపీ అనేది ఏం లేదు, వాళ్ళు ఏంటంటే బీజేపీ ఓటు వేస్తేనే హిందువులా రోజు పెడతాం, హిందువులు కదా. 100% ఈడ మత రాజకీయాలు చేస్తే అది కరెక్ట్ కాదు. అది ఏదంటే అభివృద్ధి చెందాలని కోరుకోవాలి, కానీ ఈ బీజేపీ ఓటేస్తే మనకి వేసినట్టే ఉంటుంది అంటే అది కరెక్ట్ కాదు. అట్లా మహిళలు ఏం మాట్లాడుతున్నారు, ఫ్రీ బస్సులు ఎక్కుతున్నామని చెప్తున్నారా, మీతో ఏం చెప్తున్నారు? ఇప్పుడు గల్లీ గల్లీకి వెళ్ళారు కదా మీరు. ఫ్రీ బస్సులు 100% మంచి సక్సెస్ అయింది, దాంతోపాటు 500 గ్యాసు, మళ్ళీ ఈ పక్కన ఉన్న కరెంటు చూడండి, 200 యూనిట్లు ఏ ఇంటికి పోయి ఇప్పుడే మీరు పోయి అడగండి.
ఉచితంగా వచ్చిందో రాలేదో. 100% ఉచితంగా వచ్చింది. అందుకనే మీరు ప్రచారం చేసినా చేయకుండా ఖచ్చితంగా మేము వస్తానికి ఓటేస్తాం. చివరిగా కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మధులు కలిశారు, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా గ్యాప్ ఉందా నాయకుల మధ్య, మీ నాయకుల మధ్య ఏమైనా గ్యాప్ ఉందా, ఆ వర్గం ఈ వర్గం అని అందరు కలిసి పనిచేస్తున్నారు? ఈరోజు చూడండి, మదన దుబ్బాక పోయిండు, ఈరోజు సీనన్నో పటంజీర్ల చేశారు. అట్ట వైరం ఉంటే అక్కడ లక్ష్ముడు అడిపోయిండు, రాముడు ఇక్కడ పెద్ద పెద్ద దిక్కులాగా చేస్తున్నారు. అటువంటి వైరం లేదు, ఈ నాయకులు లేదు, స్పష్టంగా చెప్పింది సీనన్న. కాంగ్రెస్కి పనిచేయాలి, అభ్యర్థి ఇవ్వలేనా కాంగ్రెస్ పనిచేయాలి, కాంగ్రెస్ గెలిపించుకోవాలని 100% మా సీన్ అనే చెప్పిండు. అంటే అంతా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, ఎండల్ని సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్తూ ఉన్నారు, ఉదయం కానివ్వండి ఇప్పుడు కానీ, జనాలు ఏమంటూ ఉన్నారు, ఎట్లా నీలమధు గెలవబోతూ ఉన్నాడు? 100% పక్కాగా నీలమధు గారు గెలవబోతున్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మొదటగా ప్రిఫరెన్స్ ఇచ్చిందంటే ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఆత్మాభిమానం కోసం అని చెప్పి ఫ్రీ బస్ పథకం అని చెప్పేసి పెట్టేశారు. ఇదివరకు ఎట్లుండే అంటే బస్ ఎక్కాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఆడపిల్లలు ఎంతో సంకోచించేవారు. ఇప్పుడు అది అటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ బస్ పాస్ అనేది పెట్టి ఒక 500 రూపాయలకే సిలిండర్ అని చెప్పి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. మళ్ళీ అలాగే మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు శాంక్షన్ చేసింది. మళ్ళీ అందులోనే ఈ 5 6 గ్యారెంటీలు అమలు చేసింది. అందులో ఫ్రీ కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చింది. అయితే ఈ ఆడవాళ్ళు కానీ ఇళ్ళల్లో క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మేము కష్టం చేసుకునే వాళ్ళం, మాకు ఫ్రీగా కరెంట్ ఇస్తున్నారు 200 యూనిట్ల వరకు, మాకు ఇదివరకు 500 600 1000 రూపాయల వరకు బిల్లు వచ్చేది, మాకు 200 యూనిట్లోపు కాల్చుకున్న వాళ్ళకు ఫ్రీగా కరెంట్ ఇస్తున్నారు ఈ గవర్నమెంట్కు. మీరు అడిగిన అడగకపోయినా మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్కి అయితే ఇస్తున్నాం, మళ్ళీ అందులో ఎస్పెషల్గా బస్సు, ఈ బస్సు పథకం అని చెప్పేసి, బస్సు ఫ్రీ బస్ పథకం అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. అండ్ చివరిగా కార్పొరేషన్ గురించి మీరు లేవనెత్తారు కాబట్టి వడ్డేర్లకు ఏం చెప్పదలుచుకున్నారు, ఎందుకంటే ప్రతి చోట డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది? మా వడ్డేర్ల సోదరులకు ఒక్కటే, ఈరోజు నీలమధు గారిని అడిగితే ఖచ్చితంగా రేపు 11వ తారీఖు నాడు బీరంగూడ కమాన్ కాడ రేవంత్ రెడ్డి మీటింగ్ ఉంది, ఆ రోజు ప్రకటిస్తారు, 100% ప్రకటిస్తారు. మన వడ్డేర సోదరు కూడా గత అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా కలిసి కట్టి మనం పనిచేసిన గంపగుత్తగా చేయి గుర్తుకు ఎట్లా ఓటేసినామో ఈసారి కూడా అదే భారీ 17 సీట్ల దాదాపు 12-14 సీట్లు మనం గెలిపించుకొని మన వడ్డేర్ల సత్తా కూడా అదేవిధంగా మన కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. చివరిగా మీ మిత్రుడు మీ అన్న అద్దంకి దయాకర్కి న్యాయం జరుగుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి మొన్న మెదక్ మీటింగ్లో చెప్పారు, ఏమైనా నమ్మకం ఉందా అద్దంకి దయాకర్ ఏమంటూ ఉన్నారు? 100% ఉంది. ఆ రోజు మీరు కూడా విన్నారు, ప్రతి ఒక్క టీవీలో విన్నారు, సగం సీఎం కురిచే అతనే అని. 100% దయాకర్ అన్నకు 100% మేలు జరుగుతుంది. నాకు తెలిసి ఒక 2-3 నెలలు 100% న్యాయం జరుగుతుంది. అదే ఎల్ఎమ్ఓ గుడి కాడికి వచ్చి మంచిగా దావత్ ఇస్తుంది ప్రతి ఒక్కరికి. మా ఒడేర్ కార్పొరేషన్కి రావడానికి కారణం కూడా చెప్పడానికి కూడా పదే పదే సీఎం గారు చెప్పారు, మన నీలమధు గారు నాకు చెప్పారు, అదే మన కడసీనన్న కూడా చెప్పారు. అందరూ దానికి కూడా ఒక కారణం అన్న కూడా మా ఒడేర్ కార్పొరేషన్కి మూల కారణం. అరే మీరు అన్నట్టు మీ అభ్యర్థి గెలిచిన తర్వాత మాకు కూడా దావత్ ఇవ్వాలి పిలిచి. 100% 4వ తారీఖు నాడు ఎట్టనా సంబూరాలు ఉంటాయి, 5వ తారీఖు నాడు వచ్చేసేయండి. నేను అది ఒక్కరు మా ఎల్లమ్మ గుడికాడ 100% మంచిగా దావత్ మంగళవారం చూసుకుని నెక్స్ట్ 4వ తారీఖు తర్వాత మంగళవారం మా ఇష్టమైన తల్లి మా ఎల్లమ్మ తల్లికి మంచి రోజు, ఆ రోజు మంచి దావత్ చేస్తాం. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మన నీలమదన్నకి అమూలమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నా మనవి. బడుగు బలహీనమైన బాహుబలి మన నీలమదన్న, బాహుబలి సినిమాలో బాహుబలి ప్రభాస్ ఎట్లా అన్నీ చేసిండో ఆ విధంగానే మన శ్రీనివాస్ అన్న, మదన్న, మన పటంచీరులు అట్లా రామలక్ష్మణులాగా గల్లీ గల్లీ తిరిగి గల్లీ గల్లీ సమీక్షలు తీసుకొని, వాటర్ సమీక్షలు, బిల్లు సమీక్షలు అన్నీ తీసుకొని చేశారని చెప్తున్నాను అన్న. సో ఇది ఓవరాల్గా బీరంగూడలో కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఇక ఏదైతే స్థానికంగా ఉన్న కృష్ణ ఒక మాటని చెప్తూ ఉన్నారు, వడ్డేర కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, ఇతర రాష్ట్రాల్లో కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్లు ప్రభుత్వాలు కేటాయిస్తూ ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వడ్డేర కార్పొరేషన్ కూడా ఏర్పాటైతే నిజంగా వడ్డేర్లకు న్యాయం జరుగుతుంది అని చెప్పి కృష్ణ గారు చెప్తున్నారు. ఇంకొక విషయాన్ని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతున్న వడ్డేర్లకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.